హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీలో కొంపల్లిలో. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సినిమాల్లో ఒకప్పుడు హీరోలు అడవుల్ని కాపాడేవాళ్ళంట, ఇప్పుడు అడవుల్ని దోచుకుపోయేవాళ్ళు హీరోలు అవుతున్నారంట. ఈ మాట అన్నది ఎవరో కాదు, పవర్ స్టార్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు పొందినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా కర్ణాటకలో చేసినటువంటి పర్యటనలో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ఇది. అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు, ఒకసారి చూద్దాం. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding. And nowadays the current cinema, of course, I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course, cinema is different. But the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in cinema life, but I wish I'm able to do it in real life. And I'm grateful for politics. I'm grateful for people, for AP, for choosing me and getting me elected through Pitapuram and being taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and, of course, saving the Mother Earth and saving Vasudhaika Kutumbam. And it is not just, Earth is not just for few humans, it is for all of us. Karnataka tour lo Pawan Kalyan chesinatvanti comment idi. Okappudu heroalu adavulni pararakshinche vidhanga వ్యవహరించే పాత్రలో ఉండేవాళ్ళు, ఇప్పుడు అడవుల్ని దోచుకు వెళ్ళిపోయే వాళ్ళుగా కనిపిస్తేనే అది హీరోయిజం. అంటే కల్చర్ ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటూ గంధర్వ గుడి అనే ఒక సినిమా గురించి ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎందుకంటే గంధర్వ గుడి సినిమా ఎవరిది, పునీత్ రాజ్కుమార్ నటించినటువంటి చివరి అవకాశం, అంటే చివరి దశలో ఆయన నటించినటువంటి సినిమాల్లో గంధర్వ గుడి ఒకటి. పవర్ స్టార్ ఆఫ్ కర్ణాటకగా పునీత్ రాజ్కుమార్ని చెప్పుకునేటువంటి అభిమాన గణం ఆయనకి విశేషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్, కర్ణాటకలో పవర్ స్టార్ అంటే పునీత్ రాజ్కుమార్. ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి గంధర్వ గుడి అనేటువంటి సినిమా, అమోఘ వర్షతో కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమా ఇది. బయలాజికల్ డైవర్సిటీని కాపాడడం, అడవుల్ని సంరక్షించడం అనే ఇతివృత్తంతో ఈ సినిమా నడుస్తుంది. కాబట్టి అడవుల ప్రాధాన్యం మనిషి జీవన వైవిధ్యానికి, మనిషి జీవనానికి కూడా అది జీవనాడి లాంటిది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారు. అయితే ఇటీవల వచ్చినటువంటి పుష్ప సినిమా, చందనపు అంటే ఎర్ర చందనం దొంగతనాలకి సంబంధించి వచ్చినటువంటి సినిమా నేపథ్యంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కాంట్రవర్షియల్గా మారుతున్నాయి. ఇది ఒక పుష్పాన్ని దృష్టిలో పెట్టుకొని, లేదా అల్లు అర్జున్ నటించినటువంటి సినిమాని దృష్టిలో పెట్టుకొని చేసిన కామెంట్స్గా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కర్ణాటక ఎందుకు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ కర్ణాటక టూర్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఆ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలోనే కాకుండా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా మూడు రకాల బాధ్యతల్ని పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఆయన కర్ణాటక వెళ్ళారు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో స్పెషల్ భేటీ నిర్వహించారు. అలానే రాష్ట్రానికి సంబంధించి, రాజకీయాలకు సంబంధించిన అంశాలు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలు అంశాలపైన కూడా ఇద్దరు చర్చలు జరిపారనేటువంటిది సారాంశం. అలానే ఈ భేటీలో పలువురు కర్ణాటకకి సంబంధించినటువంటి నాయకులు అంటే మంత్రులు, అధికారగణం కూడా పాల్గొన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మరొక అంశం, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ప్రధానంగా ఏనుగుల సమస్య వేధిస్తున్నటువంటి నేపథ్యంలో కర్ణాటకలో మాత్రమే లభించే కుంకి జాతి ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిందిగా మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఆయన పర్యటనలో ఇతర ఆకర్షణలు కూడా ఉన్నాయి. అయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎజెండాగా ఉంది. సో అటవీ శాఖకి సంబంధించి కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలు, రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి అడవుల సంరక్షణ, అక్కడ పర్యావరణ జీవ వైవిధ్య పరిరక్షణకు సంబంధించి ఇద్దరు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి పునీత్ రాజ్కుమార్ సినిమాని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ సినిమా కల్చర్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయిందో చెబుతూ, సినిమాల్లో గతంలో అడవిరాముడు లాంటి సినిమాలు కూడా మనం చూసాం, వన్యప్రాణులు అడవుల్ని సంరక్షించే విధంగా హీరో పాత్రలు ఉండేవి, ఇప్పుడు అడవుల్ని దోచుకు వెళ్ళిపోవడం హీరోయిజం అయింది అనేటువంటి విమర్శని ఒక సెటైరికల్ పద్ధతిలో పవన్ కళ్యాణ్ విశ్లేషించారు. సో ఈ కాంట్రవర్సీ చుట్టూ అందరం మాట్లాడుతున్నటువంటి
పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రతిపాదనకి దాదాపుగా కర్ణాటక ప్రభుత్వం అంగీకరించినట్టుగా సమాచారం అందుతుంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో, అలానే ఉత్తరాంధ్ర ప్రాంతంలో పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో ఉన్నటువంటి అడవుల్లో వ్యవసాయ క్షేత్రాల్లోకి ఏనుగుల గుంపులు చొరబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ భారీ గజరాజుల్ని అదిలించడానికి, బెదిరించడానికి కుంకీ జాతి ఏనుగులు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఈ జాతి కర్ణాటకలో ఉన్నటువంటి అడవుల్లోనే ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి జాతి. ఈ నేపథ్యంలోనే పరస్పరం రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఒక ప్రతిపాదనగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో అధికారికంగా సంప్రదింపులు జరిపారు. అతి త్వరలోనే దీనిపైన ఒక నిర్ణయం కర్ణాటక ప్రభుత్వం వెలువరించేటువంటి అవకాశం ఉంది. కాంట్రవర్సీ కంటే కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలలో ఉన్నటువంటి నిజాయితీని, ముఖ్యంగా పునీత్ రాజ్ కుమార్ చివరి దశలో నటించినటువంటి ఈ సినిమా ద్వారా ఇచ్చినటువంటి మెసేజ్ అద్భుతంగా ఉంది. సమాజానికి సంబంధించి ఆయనకి ఇంతకంటే గొప్ప ఫేర్వెల్, ఎందుకంటే ఆ తర్వాత ఆయన మరణించారు, మరి సినిమాలు చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇంతకంటే గొప్ప ఫేర్వెల్ మరొకటి లేదు అనేటువంటి మాట కూడా ఫిలిం క్రిటిక్స్ పలు సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆ సినిమాని కోట్ చేస్తూ సినిమాల్లో మారుతున్నటువంటి కల్చర్ను కూడా ప్రస్తావించారు. ఇందులో కేవలం ఫ్లవర్ అనేటువంటి క్లారిటీ మాత్రమే ఉంది, ఫైర్ అంటుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటే ఆ విధంగా అర్థం చేసుకోవచ్చని మనం విశ్లేషించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.